టీడీపీకి మరో భారీ దెబ్బ. బీజేపీలోకి టీడీపీ ఎంపీ. సార్వత్రికం సహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బ తగిలి ఇంకా ఓటమి నుంచే బయటకు రాని టీడీపీపై మరో సమ్మెటపోటు పడనుందా? ఆ పార్టీ తరఫున ఏపీలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు జంప్ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఏపీలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. విషయంలోకి వెళితే ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక వీరిలో విజయవాడ నుంచి పోటీ చేసిన కేసినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని 8,000 పైచిలుకు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన పొట్లూరి వీరప్రసాద్ గట్టి పోటీ ఇచ్చారు. చివరి నిమిషం వరకు కూడా నువ్వా నేనా అనే రేంజ్లోనే పోరు సాగింది. మొత్తానికి ఇక్కడ నుంచి కేసినేని నాని విజయం సాధించారు. అయితే ఏపీలో తెలుగుదేశం కోలుకోలేని విధంగా దెబ్బతినడం, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ దూకుడు ప్రదర్శించిన నేపథ్యంలో కేసినేని చూపు ఏకంగా ఢిల్లీపై పడిందని అంటున్నారు పరిశీలకులు. ఫలితాలు వచ్చిన వెంటనే మహారాష్ట్రలోని నాగపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రిందట టీడీపీలో పార్లమెంటుకు సంబంధించిన పదవుల పందేరం జరిగింది. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరికి మాత్రమే చంద్రబాబు పదవులు కట్టబెట్టి 3 ఎంపీగా ఉన్న కేసినేనిపై ఉదాసీనంగా వ్యవహరించారని నాని అనుచరులు అంటున్నారు. రాజ్యసభ, లోక్సభ ఎంపీల తరఫున టీడీపీ అధ్యక్షునిగా గల్లా జయదేవ్కు చంద్రబాబు బాధ్యతలు ఇచ్చారు. లోక్సభ పక్ష నేతగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. తనకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కేసినేని నాని సహజంగానే అసంతృప్తికి గురయ్యారు. ఇక దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో బలపడాలని, భవిష్యత్తులో కమల వికాసం కలగాలని నిర్ణయించుకున్న బీజేపీకి ఇప్పుడు కేసినేని నాని తురుపు ముక్కలా కనిపించాడనేది రాజకీయ వర్గాల మాట. ఈ క్రమంలోనే బీజేపీ నానికి వల విసిరినట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టింగ్లు వస్తున్నాయి. అయినా కూడా నాని వీటిని ఖండించకపోవడాన్ని బట్టి ఆయన ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారని తెలుస్తోంది. ఇక రాజకీయంగా పక్కన పెడితే వ్యాపార పరంగా చూసుకున్నా ఈశాన్యం సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ట్రావెల్స్ను నడపాలని నాని నిర్ణయించుకున్నారు. దీనికి గాను ఆయనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్తో చెలిమి అవసరం. ఇది కూడా ఆయన పార్టీ మారేందుకు ఒక కారణమని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో నానిని ఎక్కడ ఏ జెండా కింద చూడాలో